हाय एवरीवन, वेलकम टू मनवाड़ी, दिस इज सुनील। ఈ వీడియో సెషన్లో మనం ఫిజిక్స్ కి సంబంధించి కైనెటిక్ థియరీని డిస్కస్ చేసుకోబోతున్నాము। ఫిజిక్స్ లో ఉన్న అతి కొద్ది ఈజీ చాప్టర్స్ లో కైనెటిక్ థియరీ ఒక ఈజీ చాప్టర్ అని చెప్పొచ్చు। ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు। ముఖ్యంగా అలాంటి చాప్టర్స్ ని ఫస్ట్ పిక్ చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది। అండ్ ఈ క్లాస్ కన్నా ముందు క్లాసెస్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది। అండ్ మనం ఈ ఆన్లైన్ క్లాసే కాదు, మిగతా అంటే మీ ప్రిపరేషన్ మంచి ఎంసెట్ వెయిటేజ్ ఉండొచ్చు, ప్లానింగ్ ఉండొచ్చు, అండ్ ఎంసెట్ చీట్ కోడ్ సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి। అండ్ మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్న వాళ్ళకి కూడా కింద మనవాడికి సంబంధించి లింక్ ప్రొవైడ్ చేసాం, ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేయబడిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవి। అండ్ అంతేకాకుండా ర్యాంక్ ఎస్టిమేషన్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు ఒకసారి మాక్ రాస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్। సో కాన్సెప్ట్లోకి వెళ్తే కైనెటిక్ థియరీ, సో ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 19th century ముఖ్యంగా మంచి గుర్తింపు అయితే వచ్చింది। దానికి కారణం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, ఒక అతను మాక్స్వెల్, ఇంకొక అతను బోల్ట్జ్మాన్. సో వీళ్ళిద్దరి కృషి చాలా ఉందని చెప్పొచ్చు। అందులో మాక్స్వెల్ కోసం మాట్లాడుకుంటే కనుక మెజరబుల్ ప్రాపర్టీస్ అయిన విస్కోసిటీ, కండక్షన్ ఇలాంటి ప్రాపర్టీస్ని వాడుకుని మాలిక్యులర్ పారామీటర్స్ని ఒక రిలయబుల్ మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా చెప్పాలంటే మాలిక్యులర్ మాస్ అండ్ మాలిక్యుల్ యొక్క సైజ్ డీటెయిల్స్ అన్నది ఇలాంటి మెజరబుల్ క్వాంటిటీస్ని లింక్తో చెప్పడం జరిగింది। అండ్ అంతేకాకుండా ఈయన యూనిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం లాస్, సో మ్యాగ్నెటిజం సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఉన్న లాస్ ని రెండు కలగలిపి ఒక కొత్త ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది। ఆ ఈక్వేషనే మాక్స్వెల్ ఈక్వేషన్ అని మనం పిలుచుకుంటా ఉంటాము। అండ్ ఆ ఈక్వేషన్ ఆధారం చేసుకునే లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్న కన్క్లూజన్ కి రావడం జరిగింది। ఇక బోల్ట్జ్మాన్ కోసం మాట్లాడుకోవాలంటే ఈయన స్టాటిస్టికల్ ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రోపీకి సంబంధించి। అండ్ అందుకోసమే ఈయన చేసిన కృషికి ఏంటంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఏదైతే ఎనర్జీకి ఇంకా టెంపరేచర్కి రెండింటి రిలేషన్ చూపిస్తూ ఉంటుందో యూనివర్సల్ కాన్స్టెంట్కి దానికి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ పిలుచుకుంటా ఉంటాము ఆయన గౌరవిస్తూ। సో వీళ్ళిద్దరి కృషి బట్టి ఈరోజు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని మనం ఇంత డెప్త్లో చదువుకోవడానికి కారణం, అండ్ ఆ తర్వాత ఇంకా చాలామంది వ్యక్తులు దానికి కారణమయ్యారు। సో అటువంటి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కోసం ఈరోజు మనం చూసుకోబోతున్నాము। సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఏంటి అంటే, సాధారణంగా ఈ సాలిడ్స్ ఒకదాని గుద్దుకోగానే మనకు అక్కడ ఏంటంటే రియాక్షన్ జరుగుతుంది, కానీ సాలిడ్స్లో లిక్విడ్స్లో, కానీ గ్యాసెస్లో అలా కాదు। సో ఇంటరాక్షన్ వచ్చినంత మాత్రానే అక్కడెక్కడ రియాక్షన్ జరగదు, కొలైడ్ అయితే తప్ప। సో అటువంటి గ్యాసెస్ నేచర్ కలిగిన వాటి కోసం ఈరోజు డీటెయిల్గా మనం చూసుకోబోతున్నాము। సో ముఖ్యంగా మీన్ ఫ్రీ పాత్ కోసం మాట్లాడాలి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కోసం మాట్లాడాలి ముందు। ఈ మీన్ ఫ్రీ పాత్ ఏంటంటే, ఎంత దూరం వరకు అయితే ఒక పార్టికల్ ట్రావెల్ చేయగలుగుతుంది వితౌట్ కొలిషన్, దాని అర్థమే మీన్ ఫ్రీ పాత్. సో చూద్దాం ఒకసారి, ద యావరేజ్ డిస్టెన్స్ ఏ మాలిక్యుల్ కెన్ ట్రావెల్ వితౌట్ కొలైడింగ్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. సో ఎంత దూరం అయితే ఒక పార్టికల్ ఎటువంటి కొలిషన్ జరగకుండా మూవ్ అవ్వగలుగుతుందో ఆ పాత్నంతా మనం ఏమని పిలుచుకుంటాం, మీన్ ఫ్రీ పాత్. సో అటువంటి మీన్ ఫ్రీ పాత్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, 1/√2nπ d² n అంటే ఏంటి, నెంబర్ డెన్సిటీ ఆఫ్ మాలిక్యూల్స్, d అంటే డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. సో మనకి ఒక్కొక్క విషయం గమనించండి మీరు, ఇక్కడ ఏంటి, మీన్ ఫ్రీ పాత్ ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ డెన్సిటీ ఆఫ్ మాలిక్యూల్ అండ్ డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. క్వశ్చన్లో ఈ ఇన్వర్స్ ప్రపోర్షనల్ బేస్డ్ ఆన్ మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వన్ షాట్ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి క్లియర్గా వినండి, అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, చాలా డెప్త్లో మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది చాప్టర్ మీద. సో మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి, ఎంత దూరం అయితే ఒక మాలిక్యూల్ ఎటువంటి కొలిషన్ లేకుండా తిరగగలుగుతుందో ఆ పాత్ని ఏమంటాం, మీన్ ఫ్రీ పాత్. సో దాని ఫార్ములా ఏంటి, 1/√2nπ d² ఎన్ అంటే ఏంటి, నెంబర్ డెన్సిటీ ఆఫ్ మాలిక్యూల్, డి అంటే డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మీన్ ఫ్రీ పాత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ డెన్సిటీ ఆఫ్ మాలిక్యూల్ అండ్ డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇన్ స్క్వేర్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ ఆర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫార్ములా చాలామందికి తెలుసు, PV = µRT
is equal to KB and T. ఇంద అక్కడ మాట్లాడుకున్నాం కదా బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, అదే ఈ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. సో P ప్రెషర్, V అంటే వాల్యూమ్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అండ్ R ఇంకా KB రెండు కూడా యూనివర్సల్ కాన్స్టెంట్స్. సో R వాల్యూ ఏంటి 8.314, అండ్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఆర్ని ఎన్ ఆఫ్ ఏ అంటే అవగాడ్రోస్ నెంబర్తో డివిజన్ చేస్తే ఆర్ని మనకి బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది 1.38 ఇన్ టెన్ టు ద పవర్ ఆఫ్ -23 జౌల్స్ పర్ కెల్విన్. సో ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని రియల్ గ్యాసెస్ ప్రతి కండిషన్స్లో సాటిస్ఫై చేయలేవు. చాలా పర్టిక్యులర్ కండిషన్ ఏంటది, ద రియల్ గ్యాసెస్ సాటిస్ఫైస్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ. అది ఎప్పుడు ఏ కండిషన్ అప్రాక్సిమేట్లీ కూడా, సో అట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సో ఇది క్వశ్చన్లో వస్తుంది, స్టార్ మార్క్ అందుకే పెట్టాను, మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. సో రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎప్పుడు సాటిస్ఫై చేయగలుగుతుంది, ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకుని, ఎట్ లో ప్రెషర్ హై టెంపరేచర్ ఈ కండిషన్లో ఉన్నప్పుడే గ్యాసెస్ ఈ యొక్క ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేయగలుగుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ కాదు, అప్రాక్సిమేట్లీ ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో సాధారణంగా ఈ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ 3 టైప్స్లో ఉంటుంది, ట్రాన్స్లేషనల్, రొటేషనల్ అండ్ వైబ్రేషన్లో ఉంటుంది. ట్రాన్స్లేషనల్లో ఏంటంటే లీనియర్ మూమెంట్, స్ట్రెయిట్గా మూవ్ అవుతే దాన్ని ట్రాన్స్లేషనల్ మూమెంట్ అంటారు. అదే రొటేషనల్ మూమెంట్ అంటే ఎప్పుడైతే మాలిక్యూల్ రొటేట్ అవుతూ ఉంటుందో దానికి ఏముంటుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆసిలేటరీ మోషన్లో ఉంటుందో అప్పుడు వైబ్రేషన్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో అందులో ముఖ్యంగా మనకి ట్రాన్స్లేషనల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వన్ షార్ట్ వీడియో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సంబంధించి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వన్ షార్ట్ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3/2 KBNT ఆర్ PV ఈజ్ ఈక్వల్ 2/3 E. సో ఇది దీని నుంచి ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ KBNT అంటే ఏంటి అర్థం, సో ఇక్కడ మనకి చూడండి ఒకసారి మీరు KBNT అంటే ఏంటి, పీవీ కదా. సో ఈ KBNT బదులు నేను ప్రెషర్ టు వాల్యూమ్ తీసుకున్నాను. ఈ 3/2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 2/3 E. సో అర్థమైంది అనుకుంటా, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, 3/2 ఆఫ్ KBNT. సో ఇది మనము ఇలా కూడా పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్లో కూడా ఎలా రాసుకోవచ్చు అంటే, KBNTని మనం ఏం చేసాము, పీవీ కింద మనం తీసుకున్నాం, ఈ 3/2 అవతల పంపిస్తే 2/3 E. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సో ఇక్కడ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ రావాలి అంటే 3/2 × PV చేస్తే మనకు వస్తుంది. సో 3/2 × PV చేస్తే కనుక ఏమొస్తుంది మనకి, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. మనకి ఎగ్జామ్లో కనుక ప్రెషర్ వాల్యూమ్ ఇచ్చి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ చేయమంటే కనుక సింపుల్గా ఏం లేదు, 3/2 × PV వేసుకోండి, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్స్ చాలాసార్లు అడిగాడు ఈ కాన్సెప్ట్ నుంచి, కాబట్టి ఇది ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ గివ్స్ ద రిలేషన్ P = 1/3 NmV² N అంటే నెంబర్ డెన్సిటీ ఆఫ్ ఎ మాలిక్యూల్స్ అండ్ M అంటే మాస్ ఆఫ్ ది మాలిక్యూల్ అండ్ V² మీన్స్ ఆఫ్ ఎ స్క్వేర్ స్పీడ్. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదే మనకి, మోనోఅటామిక్ గ్యాసెస్, డయాటామిక్ గ్యాసెస్ అండ్ పాలిఅటామిక్ గ్యాసెస్, ఇవి చాలా మీరు నీట్గా చూసుకోవాల్సి ఉంటుంది. చాలా సార్లు కైనెటిక్ థియరీ నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్స్ నుంచి అడగడం జరిగింది. సో దీనికన్నా ముందు ఇవి అర్థం అవ్వాలని ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కోసం తెలుసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ ఆఫ్ ఎ ఫ్రీడమ్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇండిపెండెంట్ వేస్ ఇన్ విచ్ పొజిషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్టమ్ మే చేంజ్. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఒక సిస్టమ్ ఎన్ని వేస్, ఇండిపెండెంట్ వేస్ లో అది మారగలుగుతుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. సో దేనికన్నా సపోజ్ ఒక మోనోటామిక్ గ్యాసెస్ సంబంధించి 3 వేస్ ఉన్నాయనుకోండి, అంటే దాని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3 అన్నట్టు, అంటే అది 3 వేలో దాని యొక్క కాన్ఫిగరేషన్ మార్చుకోగలుగుతుంది. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎన్ని పొజిషన్స్లో లేదా ఎన్ని కాన్ఫిగరేషన్స్లోని ఒక సిస్టమ్ మారగలుగుతుందో ఆ ఇండిపెండెంట్ వేస్ని మనం ఏమంటాం, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడము మోనోఅటామిక్ గ్యాసెస్కి 3, ఎందుకంటే దీనికి 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే స్ట్రెయిట్ లైన్లోని దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో
మోనో అటామిక్ ఏంటి త్రీ ట్రాన్సేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది స్టార్ మార్క్ పెట్టుకోండి త్రీ ట్రాన్సేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ మోనో అటామిక్ గ్యాస్ అనిస్తే ఏంటి త్రీ ట్రాన్సేషనల్ సో త్రీ ట్రాన్సేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ట్రాన్సిషనల్లో ఉండొచ్చు రొటేషనల్లో ఉండొచ్చు వైబ్రేషన్లో ఉండొచ్చు ఆల్రెడీ దాన్ని డిస్కస్ చేసుకున్నాం కదా ట్రాన్సిషనల్ అంటే స్ట్రెయిట్గా అదే వైబ్రేషనల్ అంటే టూ అండ్ ఫ్రో మోషన్లో అండ్ అదే మనకి రొటేషన్లో అనుకో పార్టికల్ అక్కడ రొటేట్ మోషన్లో మన కైనెటిక్ ఎనర్జీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది సో ఇక్కడ ఏంటి మోనో అటామిక్ గ్యాసెస్ అంటే ఇనర్ట్ గ్యాసెస్ ఎక్కువ మోనో అటామిక్ గ్యాసెస్లో ఉంటుంది సో అవి ఏంటంటే సింగిల్ ఆటంలో ఎగ్జిస్టింగ్ ఉంటుంది కాబట్టి సో వాటిని మోనో అటామిక్ గ్యాసెస్ అంటారు అటువంటి గ్యాసెస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అంటే త్రీ ట్రాన్సేషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ త్రీ ఉంటుంది అది కూడా ట్రాన్సేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ యూ వాల్యూ అంటే ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు 3/2 kBTNA సో మనం ఇక్కడ చూసుకోండి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్లో అవగాడ్రోస్ నెంబర్ ఇటు పంపించామనుకో ఆర్ వాల్యూ ఏమవుతుంది ఎన్ఏ ఇంటూ కేబీ కదా ఇక్కడ చూడండి కే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఉంది ఇక అవగాడ్రోస్ నెంబర్ ఉంది ఈ రెండు బదులు మనకి ఏం తీసుకోవచ్చు మనం ఆర్ అని తీసుకోవచ్చు ఈ టీ అలానే వస్తుంది అంటే టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి 3/2 ఇంటూ ఆర్టీ క్లియర్ అనుకుంటా ఈ పైన త్రీ ఉంది చూడండి ఇదేంటిది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బై 2 ఇంటూ ఆర్టీ ఇంటర్నల్ ఎనర్జీ ఇప్పుడు మోనో అటామిక్ గ్యాసెస్కి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఏ మోనో అటామిక్ గ్యాస్ ఏంటి 3/2 ఇంటూ ఆర్టీ సో ఇప్పుడు మనం సివి అంటే ఏంటి డెరివేషన్ ఆఫ్ యూ బై డిటీ సో దీని డెరివేషన్ అప్లై చేయండి టీ డిటీ కాబట్టి టీకి డెరివేషన్ అప్లై చేస్తే 1 అయిపోతుంది కాబట్టి డియూ అంటే సివి వాల్యూ ఏమవుతుంది 3/2 ఇంటూ ఆర్ అవుతుంది సో మనం సివి కనుక్కున్నాం కదా కాన్స్టెంట్ స్పెసిఫిక్ కాన్స్టెంట్ ఒకటి కనుక్కున్నాం రెండోది సిపి కావాలి కదా మనకి సో అందుకోసం సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫార్మేషన్ తీసుకోండి సివిని అటు పంపించుకోండి ఏమొస్తుంది సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ సివి సో సివి మనం ఆల్రెడీ ఫైన్ చేసాం కదా 3/2 ఆర్ ఇక సబ్స్టిట్యూట్ చేసుకోండి ఆర్ ప్లస్ 3/2 ఆర్ ఎల్సిఎం తీసుకుంటే 5R/2 సో మోనో అటామిక్ గ్యాసెస్కి సివి ఏమో 3/2 R సిపి ఏమో 5R/2 ఓకేనా సో ఎప్పుడు కూడా సివికి సిపికి 2-2 డిఫరెన్స్ ఉంటుంది దేనికైనా ఉండొచ్చు సో మోనో అటామిక్ వచ్చి 3/2 R అదే సిపి కాన్స్టెంట్ ప్రెషర్ సివి అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ సిపి అంటే కాన్స్టెంట్ ప్రెషర్ స్పెసిఫిక్ హీట్స్ సో గామా అంటే ఏంటి వీటి రెండు ఇటు రేషియోనే గామా రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ సో సిపి బై సివి కదా అంటే ఈ 2-2 క్యాన్సిల్ అయిపోతుంది ఆర్ ఆర్ క్యాన్సిల్ అయిపోయి 5/3 వస్తుంది సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు 5/3 సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ మొత్తం ఏంటి మోనో అటామిక్ గ్యాసెస్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత 3 అది కూడా ఇది ఏ ఫార్మేషన్లో ఉంటుంది ట్రాన్సేషనల్ ఫార్మేషన్లో ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ కావాలంటే 3/2 ఇంటూ ఆర్టీ ఇది సెకండ్ థర్డ్ ఏంటి దాని యొక్క సిపి వాల్యూ ఎంత 3/2 ఇంటూ ఆర్ సిపి వాల్యూ ఏంటి 5R/2 ఓకే అండ్ దాని గామా వాల్యూ ఏంటి 5/3 ఈ వాల్యూస్ మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సమ్ సాల్వ్ చేయడానికన్నా లేదా మీరు గెస్ వర్క్ చేయాలన్నా ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏమో 3 అది కూడా ట్రాన్సేషనల్లో ఉంటుంది టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు 3/RT సో అదే సివి అంటే టీ తీసేస్తే 3/2 R అదే సిపి కావాలంటే 3కి ఇంకొక 2 యాడ్ చేయండి 5R/2 రేషియో కావాలంటే ఈ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే 2-2 క్యాన్సిల్ అయిపోయి 5/3 వస్తుంది అదే డయాటామిక్ గ్యాసెస్ సంబంధించి టోటల్గా 5 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది అదేనంటే 3 ట్రాన్సేషనల్లోను 2 రొటేషనల్లో ఉంటుంది కాబట్టి టోటల్గా 5 దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5/2 సో ఇందాకడేమో 3 కాబట్టి 3/2 తీసుకున్నాం అదే డయాటామిక్ కాబట్టి 5/2 తీసుకున్నాం సేమ్ ఇందాకలాగానే ఈ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అవగాడ్రోస్ నెంబర్ బదులు మనం ఆర్ తీసుకున్నాం సో టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి 5/2 RT ఓకే సో సివి ఏమవుతున్నప్పుడు దీని డెరివేషన్ అప్లై చేస్తే టీ 1 అయిపోతుంది డిటీ కాబట్టి 5/3 R సేమ్ ఇదే ప్రొసీజర్లో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్
సివి నాట్ తెచ్చుకుంటే ఆర్ ప్లస్ సివి. సో ఆర్ మనకు సివి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 5/2 ఆర్, కాబట్టి వేసుకుంటే మనకి టోటల్గా 7R/2. సో ఇది మొత్తం గమనించండి, డయాటామిక్ గ్యాసెస్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 5. అది ఎలా ఉంటుంది? 3 ట్రాన్జిషనల్లోను 2 రొటేషనల్లో కలిపి మొత్తం 5 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇకపోతే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ, టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ ఏంటి? 5/2 RT. ఇకపోతే దాని సివి వాల్యూ ఎంత? 5/2 R. ఈ టీ తీసేస్తే, ఇంటర్నల్ ఎనర్జీ యొక్క టీ తీసేస్తేనే సివి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అండ్ సివికి మనం ఒక 2 యాడ్ చేసాం అనుకో న్యూమరేటర్కి, అదే సిపి వస్తుంది. ఇక్కడ 5/2 కదా, 2 యాడ్ చేయండి, 7/2. ఓకే, అదే ఇక్కడ 3 కదా, 2 యాడ్ చేస్తే 5, అంతే. గామా సిపి బై సివి చూసుకుంటే 7/5 వస్తుంది. 2 క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్ అయితే 7/5. క్లియర్ అనుకుంటా? అయితే ఇది డయాటామిక్ గ్యాసెస్ విత్ రిజిడ్ మూమెంట్. అదే రిజిడ్ కాకపోతే, ఇక్కడ కండిషన్ అడుగుతాడు, ఇలా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ వచ్చింది స్పెసిఫిక్గా. ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. సో ప్రీవియస్ ఇయర్స్ అడగడం జరిగింది ఏంటి, ఇఫ్ డయాటామిక్ మాలిక్యూల్ ఇస్ నాట్ రిజిడ్ బట్ ఇట్ ఎడిషన్ ఇట్ హ్యాస్ అ వైబ్రేషనల్ మోడ్లో ఉంటే కనుక ఏం జరుగుతుందంటే దీని రిజిడ్ యొక్క 2 వాల్యూస్ ఎక్కువ అవుతుంది. సివి ఇక్కడ 5/2 ఉంది కదా, ఇక్కడ 7/2 అవుతుంది. సిపి ఇక్కడ 7/2 కదా, 9/2 అవుతుంది. సో గామా కావాలంటే సేమ్ ఆర్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 9/7. సో గుర్తుపెట్టుకోండి, మోనో అటామిక్ వాల్యూస్కి 2 యాడ్ చేస్తే డయాటామిక్ వస్తుంది. డయాటామిక్ గ్యాసెస్ విత్ రిజిడ్ బాడీకి 2 యాడ్ చేస్తే నాన్ రిజిడ్ బట్ వైబ్రేషనల్ మోడ్ ఉన్నకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, 5 యాడ్ చేయండి, 7. డిసిపికి 2 యాడ్ చేయండి, 9, అంతే. ఇక్కడ 7/5, ఇక్కడ 9/7. క్లియర్? ఇక్కడ చూసుకోండి, మోనోటామిక్కి 5/3 కదా, సో 5 యాడ్ చేయండి, 7 వచ్చింది. 3 యాడ్ చేయండి, 5 వచ్చింది. 7 యాడ్ చేయండి, 9 వస్తుంది. 5 యాడ్ చేయండి, 7 వస్తుంది. సో ఇది ఒక రిథమాటిక్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్లో ఇది చాలా యూజ్ అవుతుంది. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఒక 15 మినిట్స్ టైం తీసుకుని మైండ్లో సెటిల్ అయిపోతుంది ఈజీగా. ఇకపోతే పాలీ అటామిక్ గ్యాసెస్ ఇది జస్ట్ చూసుకొని సరిపోద్ది. సివి వచ్చి 3+FR, సిపి ఈజ్ కాల్డ్ 4+FR. దీనికి కారణం ఏంటంటే పాలీ అటామిక్ గ్యాసెస్లోని 3 ట్రాన్జిషనల్ ఉంటుంది, 3 రొటేషనల్ ఉంటుంది, 1 లేదా 1 కన్నా ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది. అక్కడ ఎక్కడొక్కడ ఫిక్స్డ్గా ఉండదు కాబట్టి, సో దీంట్లో మా చేంజెస్ ఎక్కువగా ఉంటుంది. ఏంటి? 3 ట్రాన్జిషనల్, 3 రొటేషనల్, 1 or more వైబ్రేషన్ కైనెటిక్ ఎనర్జీ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని సివి వాల్యూ 3+F×R, సిపి వాల్యూ F+FR. సో గామా ఏంటి, దీని రేషియోస్ తీసుకుంటే 4+F/3+F. సో డైరెక్ట్కి గామా వాల్యూ మీ స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇకపోతే ఈ చాప్టర్ సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ఒకసారి చూసుకుందాం. బాయిల్స్ లా నుంచి మనకి ఏం తెలుస్తుంది, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, లేదా వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. అందుకే వీటి తీసుకుంటే పీవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ హోల్స్ ఫర్ బాల్స్ లా. అదే చార్ల్స్ లా చూసుకుంటే కనుక మనకి వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ తెప్పించుకుంటే V/T ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, బాల్స్ లా పీవి కాన్స్టెంట్, అదే చార్ల్స్ లా V/T. ఇక్కడ ఏమర్థమవుతుంది, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని. ఓకే, నెక్స్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, ఇది అందరూ తెలిసిందే. ఏంటి, టోటల్ ప్రెషర్ ఎక్సైటెడ్ బై గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్స్ ఎక్సైటెడ్ బై ది మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఒక అన్ని మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి, దాంట్లో టోటల్ ప్రెషర్ తెలియాలంటే అందులో ఉన్న P1 గ్యాస్, P2 గ్యాస్, P3 గ్యాస్, దాని యొక్క ప్రెషర్స్ అన్నీ యాడ్ చేస్తే మనకు టోటల్ ప్రెషర్ వస్తుంది. ఓకే, ఇకపోతే లా ఆఫ్ ఈక్విపార్టిషన్ లా సంబంధించి ఈజ్ ఈక్వల్ టు 1/2 KT, ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే న్యూ వాల్యూ, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఉంది కదా, మ్యూ వాల్యూ దీని వాల్యూ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు M/M0 ఈజ్ ఈక్వల్ టు N/NA. సో M/M0 అంటే, M అంటే ఏంటి, మాస్ ఆఫ్ గ్యాస్, అండ్ M0 అంటే మోలార్ మాస్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ మనం ఫైండ్ చేయమన్నప్పుడు ఈ బేస్డ్ ఆన్ మనకు వాల్యూస్ ఇస్తే ఇది వేసుకోవాలి, లేదు దీని బేస్డ్ ఆన్ వాల్యూస్ ఇస్తే ఇది వేసుకోవాలి. N/NA అంటే ఏంటి, N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్,
एनए अंटे अवोगाड्रोस नंबर सो इधी टोटल का चेप्पालंटे वन शॉट वीडियो फॉर क्वांटिक थियरी दीनिकी संबंधी एंटंटे मनम प्रीवियस इयर्स क्वेश्चंस अंड ई सारी वच्चेदी मोत्तम कूडा एक्सपेक्ट चेसी मनम अंदिचिंदी एवरकन स्क्रीन शॉट कावालंटे स्क्रीन शॉट चेसुकोंडि स्टूडेंट्स सो ఖచ్చితంగా ఇంకా వన్ షాట్ వీడియోస్ ఉండొచ్చు ట్రిక్స్ ఉండొచ్చు మన ఛానల్ నుంచి అందుతాయి కాబట్టి ఎలా సమ్ సాల్వ్ చేయాలో కూడా ఫర్దర్ క్లాసెస్లో ఉంటాయి మ్యాథ్స్ క్లాస్ ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసుకోండి ఎంసెట్ చీట్ కోడ్స్ ఉండొచ్చు వెయిటేజ్ ఉండొచ్చు అన్నీ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ క్లిక్ చేసి ఖచ్చితంగా వీడియోస్ చూడండి అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్